భీష్మ ఏకాదశి సందర్భంగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం శ్రీ శిరిడి సాయి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన 20వ లక్ష దీపారాధన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ దంపతులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం షిరిడి సాయిబాబా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం తొలి దీపాన్ని వెలిగించి 20వ లక్ష దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ లక్ష దీపారాధన కార్యక్రమాన్ని నర్సీపట్నంలో షిరిడి సాయిబాబా ఆలయంలో మొట్టమొదటిసారిగా స్వర్గీయ పెద్దిరెడ్ల ఎర్రిబాబు 20 సంవత్సరముల క్రితం ప్రారంభించారు. అప్పటి నుండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున ఈ లక్ష దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరంతో 20 సంవత్సరములు పూర్తవుతున్న సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్టణంలోని భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసిన దీపాలను మహిళలు, పురుషులు, పిల్లలు అత్యంత భక్తి శ్రద్ధలతో వెలిగించారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా రాంగపల్లి గారు గారు సత్యవంత్ గారికి, ఎండీ సభ్యులు రాజు గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమ పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, ఇంకా మున్సిపాలిటీ పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, భక్తులందరికీ కూడా, పత్రికా పెద్దలందరూ కూడా చేతులకి నమస్కారం తెలుపుకుంటున్నాను. మరి నిజంగా చాలా సంతోషంగా రోజు ఈరోజు, ఎందుకంటే ప్రతి ఏటా కూడా భీష్మ ఏకాదశి రోజున గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి లక్ష దీపారాధన మరి ఇక్కడ చేయడం జరుగుతుంది మన స్టేడియంలో. నిజంగా 20 సంవత్సరాలు ఈరోజు పూర్తి చేస్తున్నందుకు మరి షిరిడి సాయి సేవా సమితి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అయితే ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమంతో పాటు మరి ప్రతి ఒక్కరు కూడా అన్నదానం చేసేవారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కోవిడ్ దృష్ట్యా మరి చేయలేని పరిస్థితి. మరి ప్రారంభ రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు నిజంగా ఒక శాసనసభ్యుడిగా మరి వీరందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరేది ఏంటంటే, మాతా యొక్క సహాయ సహకారం లేదు కావాలని సార్ మీకు అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భం తెలియ వస్తూ మరొకసారి షిరిడి సాయి సేవా సమితి వారికి, ముఖ్యంగా గోపాల్ గారికి నా ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ మరి కార్యక్రమం పాల్గొన్న భక్తులందరికీ కూడా చేతులకి నమస్కారం తెలుపుకున్నాను. నమస్కారం.